కాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూస్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ వర్స్ మొదటి వచనం మత్తవార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి వచనం మనమందరము కలిసి బిగ్గరగా స్పష్టంగా మన భాగాన్ని చదువుదాం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది మరొకసారి ఎక్కువ వస్తుంది చూడాను పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వాక్య సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం మోకరించగలిగిన వారు మోకరించండి పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు దేవా మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం ఈ యొక్క ప్రత్యేకమైన పునరుద్ధాన దినాన్న మీరు మాతో కొంతసేపు ముచ్చటించండి మాట్లాడండి దేవా ఈ భాగంలో నుంచి మాకు ఆరాధనకు కావలసిన తలంపులు దయచేయండి మీరు మాత్రమే మాట్లాడండి సహాయం చేయండి నీ దాసుడు బలహీనుడుగా ఉన్నాడు కనికరించండి కృప చూపించండి శక్తిని చేయండి పునరుద్ధాన బలముతో నిలబెట్టండి ప్రభా మీరు మాత్రమే మాట్లాడండి లౌకికమైన మాటలను మరుగుపరచండి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందండి ఏ సుక్రిస్తున్నాము అని అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఇదందరికీ తెలిసినటువంటి భాగం చాలామంది సేవకుల ద్వారా విన్నటువంటి మాటలే ఇందులో పెద్దగా మీకు తెలియని రహస్యాలు పెద్ద ఏమీ లేదు కానీ దేవుడు ఎటువంటి వాడంటే లేని దానిలో నుంచే ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం ఒకే ఒక వచనం ఆరాధన వర్తమానంలోనికి ప్రవేశించడానికి ముందుగా మతైసు వార్త పదమూడో అధ్యాయం మతైస్సు వార్త పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం నలభై ఏడవ వచ్చినము నలభై ఎనిమిదవ వచ్చినము మరియు పరలోక రాజ్యము సముద్రములోని వేయబడి నానా విధములైన చేపలను పట్టిన పోలి పోలినది అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పార వేదురు ఆ మాటని కూడా జ్ఞాపకం ఉంచుకోనండి పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు రీతిగా చెప్పినప్పుడు కొన్ని వాటితో పోల్చడానికి ప్రయత్నం చేస్తాడు అందులో పర్లోక రాజ్యాన్ని కన్నీకలతో పోల్చాడు రెండవది ఏంటంటే గంపలో ఉన్న చేపలతో కూడా పోల్చినాడు మీరు బాగా గమనించండి ఈ భాగంలో నుంచి ఈ కన్యకల గురించి ఒక ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం ఈ ఐదు మాటల ద్వారా మనం ఆరాధన చేయడానికి కూడా దేవుడు మనకు సహాయం చేయనుగాక పల్లొక రాజ్యము పది మంది కన్యకులను పోలియున్నది అన్నాడు ఈ పది మంది కన్యకులు ఏం పట్టుకున్నారు దివిటీలు పట్టుకున్నారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు ఎవరి కొరకు బయలుదేరినారు పెండ్లి కుమారుని ఎదురుకొనుటకు బయలుదేరారు ఇక్కడ వివాహం యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు పర్లోక రాజ్యం ఆ మధ్యస్వర్త పదమూడు అధ్యాయంలో ఓ మూడు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేశాడు పర్లోక రాజ్యం అట సముద్రంలోని ఎన్నో ఉన్నాయి ఎన్నో చేపల్లో నుంచి ఒక్కసారి ఆ సముద్రంలోని వల వేస్తే ఆ వలలోకి సముద్రంలో ఉన్న చేపలన్నీ పడ్డాయా అన్నీవా విభిన్నమైన వాటివి పడ్డాయి అన్నీ పడ్డాయి కాదు విభిన్నమైన వాటి అంటే నానా విధములైనటువంటి వాటి ఆ వలనినప్పుడు ఒడ్డుకి లాగి ఆ వలలో ఉన్న చేపల్ని తీసుకొచ్చి రెండు సెపరేట్ చేశాడు మంచివి చెడ్డవి చేసి ఎందులో వేసాడు వాటిని గంపలు వేసాడు చెడ్డ వాటిని ఇక్కడ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను సముద్రము వల గంప సముద్రము లోకము వల దేవుని యొక్క సువార్త ద్వారా ఆ వలలో పడడం ఏమిటంటే ఆ సువార్తలోకి రావడం అనగా దేవుని మందిరంలోకి రావడం ఇది వల ఈ వలలో మంచివిను చెడ్డవి అందులో మంచివి ఎక్కడికి అంటే గంపలోకి వెళ్ళే అది పరలోక రాజ్యం సముద్రము లోకం వల దేవుని యొక్క మందిరం గంప పరలోక రాజ్యం గంపలోకి అన్నీ వెళ్ళాయా చేపలు మంచి వెళ్ళే ఇప్పుడు దీన్ని ఇలా చెప్దాం పరలోక రాజ్యంలో చూడండి అక్కడ పది మంది కన్యకులు ఈ పది మంది కన్యకులు ఎక్కడికి వచ్చారు ఎదుర్కొనుటకు రెడీగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ పది మంది కన్యకులు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరూ కన్యకులే కానీ వీళ్ళు ఎక్కడున్నారంటే లోకములో ఉన్నారు ఆ లోకములో ఉన్నటువంటి ఎంతోమంది మంది లో లో పది మంది ఈ పది మందిలో నుంచి గంపలోకల్లో ఎంతమంది తలుపు తీసినట్టే లోపల రెండు అంటే పది ఐదు మంది వెళ్ళారు ఐదుగురు సరిపోయిందా కన్యకులు సముద్రంలో ఉన్న చేపలు లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని యొక్క సన్నిధి పది మంది దేవుని యొక్క ఏసుక్రీస్తు రాకడి కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఐదు మంది విడిచిపెట్టబడ్డారు ఐదు మంది దేవుని యొక్క పర్లోకరాజ్యంకి వెళ్ళారు గంపలోకి వచ్చిన ఐదుగురు పర్లోకరాజ్యంకి వెళ్ళినారు మిగతా ఐదుగురు బయటన పారవేయబడ్డారంటే బయటన విడిచిపెట్టబడ్డారు గమనించండి ఇప్పుడు ఈ యొక్క ఒకటి వచ్చిన నుంచి ఒక ఐదు మాటలు తీసుకుందాం ఇలాగా మొత్తమొదటిది నాకు ఈ పది మంది కన్యకులు ఎవరు అంటే మనమే ఈ పది మంది కన్యకులను ఎందుకు అన్నానంటే ప్రభువ ఒకప్పుడు మేము అందరము కన్యలకమే ఏ కన్యకులమీ లోకపు కన్యకలమి ఈ లోకపు కన్నికలని దేవుడికి కావలసిన అందరికీ దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది కానీ పది మంది మాత్రమే కన్నికలు ఎంచబడారు ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో ఆ పది మంది కన్యకలు నీవు నేనే అంటే అర్థమేంటో తెలుసా ఇక్కడ నేను ఒక మాట మాట జ్ఞాపకం చేస్తున్నాను ఈ పది మంది కన్యకులు లోకములో ఊరిలోనున్నటువంటి కన్యకలలో ఏర్పరచబడినవారు దేని కొరకు పరలోక రాజ్యం కొరకు అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేవా లోకములో ఉన్నటువంటి మమ్మల్ని ఏం చేసినావో తెలుసా రెండవ కొరిందలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ కొరిందీలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము రెండవ వచనం దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రరాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చాలు ప్రధానము ప్రధానం చేయడానికి ఏముండాలంటే కన్యత్వం ఉండాలి బాగా గమనించాలి ఇక్కడ ఇక్కడ నేను లోకంలో ఉన్నప్పుడు నా దేవుడు తనను ప్రధానం చేసుకోవడానికి మా గమనించాలి మనమందరము కూడా ప్రధానము చేయబడిన వారము పెండ్లు కుమారుడు ఇంకా రాబోతున్నాడు ఆ పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి మనం అందరూ సిద్ధంగా ఉంటున్నాం ఈ ఏర్పరచబడినటువంటి వీళ్ళు ఈ ఏర్పరచబడినటువంటి వీళ్ళు ఏమయ్యారంటే ఈ పది మంది కూడా ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉండడానికి కారణాన్ని బట్టి మనం ఒక మాట చెప్పవచ్చు దేవా ఒకవేళ మేము ఆ కన్యకం కన్యకలం అయితే ఒకప్పుడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది వేరొకన పురుషునికి ప్రధానము చూడండి ఆ మాట చెప్పాలి ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని ఒక్కడే పురుషునికి మనల్ని ప్రధానం చేయండి అంటే మనం ప్రధానము చేయబడక మనపు మనం లోకములో కూడా ఒకరికి ప్రదానం చేయబడ్డాం ఎవడో అతను అపవాదికి ఇప్పుడు వాడితో మనకు పోలి లేదు అతనితో జోలి లేదు మనకొక్క వాడితో కనీసం ఇంకా తన గురించి ఆలోచించేటువంటి వ్యవహారం లేదు ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఈయన ప్రదానం చేసుకున్నాం యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రదానం చేయబడ్డాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేవ లోకములో ఇంతమంది ఉంటుండగా ఈ పది మంది కన్నికల జాబితాలో నన్నెందుకు తీర్చావు అది వ్యవహారం అంటే దాని అర్థం ఏంటి తెలుసా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు సముద్రంలో చేపలున్నాయి ఆ చేపలన్నీ కూడా వలలోకి అన్ని రావు ఎన్ని ఉన్నాయి నానా విధములైన ఆ వలకు పట్టినటువంటి అంటే దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి ఆ చేపలే వాళ్ళలోకి వస్తాయి అన్ని చేపలు రావు బిడా ఇప్పుడు ఒక మాట ఏంటంటే నేను సముద్రంలో ఉన్నటువంటి చేపలంటి వాడిని లోకంలో ఉన్నటువంటి కన్నిక లాంటి వాడిని నన్ను ఏం చేస్తున్నావో తెలుసా ఎక్కడ తీసుకొచ్చావు ఎక్కడ తీసుకొచ్చావు దేవుని సన్నిధి అనేటువంటి వలలకు తీసుకొచ్చావు ఇక్కడ నీవు నేను మనమందరూ కూడా ఏర్పరచబడినవారు అయితే ఈ పది మందింట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పది అనేటువంటి అక్షరం మనకి ఏం అంకె ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే రండి ఒక అద్భుతమైన ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం ఇరవై వచ్చనం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పదవచనం ప్రకటన రెండు పది ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని వేయింపబోవుచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకము గుండము పది ఏం జ్ఞాపకం చేస్తున్నాడు పది అని అంకికి బైబిల్లో ఏడు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే పది దినములు నీకు శ్రమ కలుగును ఏసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్మితివి ఏసుక్రీస్తు ప్రభువులోకి వచ్చితివి ఏసు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆ కారణం చేతి నువ్వు శ్రమ పొందిన దానిగా నువ్వు ఎంచబడు అంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే మొట్టమొదటి ప్రభు నిన్ను నేను నమ్మితిని ఈ లోకములోని నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను తప్ప వేరొక పురుషుణ్ణిని నేను చేరుకోను అని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు చేర్చబడ్డావు కాబట్టి నువ్వు ఏర్పరచబడినావు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ అంతా నేను చెప్పాల్సింది నన్ను ఏర్పరచుకున్నావు ప్రభు నీవు నేను ఒకప్పుడు ఏర్పరచుకోలేదు మనల్ని ఎవరిని ఎందుకంటే మన పరిస్థితి ఎట్లుందో తెలుసా మనం ఈ లోకరీత్యా మనము జ్ఞానులము కాదు గొప్ప వంశము వారు కాదు గొప్ప అందగాలము కాదు గొప్ప ధనవంతులము కాదు మనము తృణీకరింపబడిన వారము మనము బలహీనలము మనం ఎన్నిక చేయబడేటువంటి వారము దయచేసి నీవు నేను అతిశయించడానికి కూడా ఏది మనం లేదు అలాంటిది లోకములో ఎంతోమంది ఉండగా ఆ పది మందిలో నిన్ను ఒక్కడిగా ఒకరిగా దేవుడు ఎంచినాడు అది మొదటిది అంతే నేను దీనికంటే ఇంకా ప్రస్తావించడానికి ఏ లేదు ఒకటే ఆరాధన ప్రభా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు ఎంతోమంది మొదటిది రెండు ఆ మొదటి వచనంలోనే పది మంది కన్యకలు అన్నాడు ఇక్కడ కన్యకులు అంటే స్త్రీయ పురుషుడా కన్యకులు అంటే పురుషుడు ఎవరు పురుషుడంటే ఎవరు పురుషుడంటే యేసుగురు జల్దరి వృక్షములో జల్దరి వృక్షములలో చెప్పండి జల్దరి వృక్షములలో వాక్యము కూడా గుర్తులేదు చెప్తారు ఇంకెవరైనా అరణ్యములో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు పురుషుడు అన్నటువంటి మాట ఎవరికంటే ఆయనకే జరుగుతుంది అందరూ కాదు ఇక్కడ మగవాళ్ళైన అందరూ కూడా దేవుడు ఒక్కటి ఒక త్రాటి వేసి కట్టాడు అదేంటంటే మనం అందరము కన్యకలమే ఇక్కడ పది మంది కన్యకల్లో బాగా గమనించండి కన్యక అంటే అర్థం ఏమిటి ఆదికాండం ఆదికాండము ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనము మూడో లైన్ ఆ చిన్నది ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను ఇక్కడ ఒక మాట చెప్పాలి కన్యక అంటే అర్థం కన్యక అంటే అర్థం ఆ చిన్నది చక్కనిది చూడండి బాగా గమనించాలి కన్యక అంటే క్వాలిటీస్ చిన్నది అయి ఉండాలి రెండోది చక్కనిది అయి ఉండాలి మూడోది ఆమె కన్యక కన్యక అంటే అరే కన్య అంట అవునా అంతా అవునా కదా నాలుగోది అది ఈ నాలుగు స్తంభాల మీద ఉంటేనే ఆమె కన్యక ఈ నాలుగులో ఏది లేకపోయినా ఆవిడ కన్యక కాదు అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే ఈమె ఏ పురుషుని కూడా చెప్పాలి ఏ పురుషుని కూడా కూడినది ఎవడా ఆ పురుషుడు మనము వేరొక పురుషుని కూడినా లోకములు ఉన్నప్పుడు ఆ పురుషుడు అపవాది అవునా కదా వాడికి పురుషుడు అని పేరుందా లేదా బైబిల్లో ఏ పురుషుడు వెరీ గుడ్ చూడండి మొదటి తెస్లోనికి రాసిన పత్రిక పత్రికలోనికి రాసిన పత్రిక రెండవ తెస్లోనికి రాసిన పత్రిక ఎక్కడుందో వచనం రెండో అధ్యాయం రెండవ తెస్సులోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడవ వచనం మొదటి భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు చాలు నాశన పాత్రుడే పాపపురుషుడు ఆ పాప పురుషుడు ఎవరంటే ఎవరు పాపపురుషుడు ఎవరు అపవాది పుణ్యపురుషుడు ఎవరు ప్రభు అని వారు ఇప్పుడు బాగా గమనించండి ఈ కన్యక ఏ పురుషుడిని కూడా అంటే నువ్వు వలలోకి వచ్చా ఏర్పాటు చేయబడినటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత రెండు అనుభూలకు దేవుడు తీసుకొచ్చాడు ఏటో తెలుసా నిన్ను పరిశుద్ధుడిగా ఉంచినాడు మళ్ళీ వెనకాతల వాడి యొక్క ఆలోచనలు వాడి యొక్క తలంపులు వాడి యొక్క ఊహలు వాడి యొక్క ప్రవర్తన ఇప్పుడు లేదు ఇప్పుడు ఒకప్పుడు మనము అన్ని వాడిని అనుసరించాం మనం కళ్ళు ముస్తే చాలు మళ్ళీ పాపురుషుడు లోపలికి వచ్చేవాడు మాట్లాడితే చాడు ఆడి మాటలు వచ్చి ఒకవేళ కాలు నడిస్తే చాలు ఆడి చోట్లకి వెళ్ళి ఒకవేళ చేతలు చేస్తే కాలు ఇంకొచ్చి ఆ ఆ చేతలో చేసేవాళ్ళం ఇప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభారు నిన్ను పది మందికి ఎన్నికలు చేర్చిన తర్వాత రెండో అనుభూలకు ఎలా తీసుకొచ్చాడంటే నిన్ను పరిశుద్ధపరిచాను బిడ్డ ఎలా చేసినాడో తెలుసా రెండో అనుభవం ప్రభు నేను అపవిత్రుడుగా ఉన్నప్పుడు పురుషుని యొక్క కబంధాస్తాలు ఉన్నప్పుడు నన్ను మూడింతల పరిశుద్ధి చేశాం ఎందుకో తెలుసా మానవుని యొక్క హృదయము మూడింతల పరిశుద్ధమైనది అధికాండంలో రాయబడుతూ వచ్చింది మనుషుని యొక్క హృదయములోని తలంపుల యొక్క ఊహ అంత కేవలము అంటే హృదయము చెడ్డది మనసు చెడ్డది ఊహలు చెడ్డవి ఈ మూడింతల చెడ్డదనాన్ని ఐశ్వగ్రంథం ఆరోగ్యములు అంటాడు పరిశుద్ధుడు 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 అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు అంటే మూడు ఇంతల పాపములు ఉన్నటువంటి మానవుణ్ణి మూడింతల అయినటువంటి ఏక తృత్వములు ఉన్నటువంటి దేవుడు మూడింతలుగా పరిశుద్ధపరిచాడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఆది ఎందు వాక్యమై ఉండెను వాక్యము దేవుని యొద్దు వాక్యమే దేవుడు అంటే మొట్టమొదటిగా దేవుడు నిన్ను వాక్యముతో నేను పరిశుద్ధపరిచాడు రెండు యేసు కృష్ణపురవారు ఈ లోకానికి శరీరదారిగా వచ్చి ఆయన శరీరము ద్వారా నీ పాపములన్నీ ఆయన మీద మోసి తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా నేను కడిగి పరిశుద్ధపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు రక్తంతో కడగబడ్డావో దేవుని యొక్క మందిరంలో చేర్చబడ్డావు అప్పటి నుంచి పరిశుద్ధాత్మదేవుడు అందుకే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారన్నాడు అంటే మూడింతల పరిశుద్ధలోని తీసుకొచ్చాడు ఇది పరిశుద్ధత రవ్వా ఒకప్పుడు వాక్యం లేదు ఒకప్పుడు నీ రక్తం లేదు ఒకప్పుడు పరిశుద్ధాత్మ లేదు మూడింతల తలంపుల్లోని ఊహల్లోని ఆలోచనలోని ఉన్నటువంటి అపవిత్రతని మూడింతల పరిశుద్ధుడైనటువంటి దేవుడు నన్ను రక్తముతో వాక్యముతో పరిశుద్ధాత్మతో పవిత్రపరుస్తున్నావు అందుకు నీకు వందనాలు సాధారణమైన విషయం కాదు సాధారణమైన విషయం కాదు పరిశుద్ధుడా అనేటువంటి మాట నేర్పించుకోవడానికి అవునా ఇప్పుడు మనమందరం పరిశుద్ధులమా కాదా మొదటి కొరిందులు రాసిన పత్రిక మొదటి కొరిందులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం మొదటి కొరిందులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో వచ్చిన కొరిందుల్లోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు వేసినందు ఇప్పుడు చెప్పండి పరిశుద్ధపరచబడిన వారు ఎవరు సంఘం సంఘం ఎక్కడ ఉంది కొరిందులో ఉంది దయానంద నగర్లో ఉన్న చెప్పాలి దయానంద నగర్లో ఉన్న దేవుని సంగమములు అయినటువంటి మీరు అందరూ కూడా ఎటువంటి వారు క్రీస్తు వేసునందు పరిశుద్ధపరచబడినవారు ఇది రెండవ అనుభవం మొదటిది ఏర్పరచబడిన వారం ఒకప్పుడు ఏర్పాటులో లేం ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారం ఒకప్పుడు మన జీవితంలో పాపమే తప్ప పరిశుద్ధతకి చోటే లేదు ఇది రెండు మూడో మాట చూద్దాం పది మంది కన్నికలు మీరు బాగా గమనించండి పది మంది ఎక్కడున్నారు పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు పది మంది కలిసి ఉన్నారు ఎలా ఉన్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న మరొక పాఠం ఏంటంటే వారందరూ సహవాసములో ఉన్నారు నీవు ఏర్పరచబడక మునుపు ఏర్పరచాడు లోకంలో నుంచి రక్తముతోనూ వాక్యముతోనూ పరిశుద్ధాత్మతో పరిశుద్ధపరచాడు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే దేవుని యొక్క సహవాసములో తీసుకొచ్చాడు ఈ పది మంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఏక మనసు ఏక భావము ఏక తాత్పర్యము ఏ సహవాసం ఇదంటే మొదటి కొరిందులు రాసిన పత్రిక మనకు తెలిసిన భాగమే చూడండి మొదటి కొరిందులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదట అధ్యాయం తొమ్మిదో వచనం మొదటి కొన్ని రాసిన పత్రిక మొదటి తొమ్మిదవ వచనం మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎంత అద్భుతము కదా ఒకప్పుడు మన సహవాసం ప్రభు అయిన ఏ సుక్రీస్తుతో కాదు మన సహవాసం ఎక్కడో ఎప్పుడో ఎలాగో మన సహవాసం అంతా చీకటే మన సహవాసం అంత అసత్యమే మన సహవాసం అంతా కూడా అపార్థాలే మన సహవాసం అంత లోకమే మన సహవాసం అంత శరీరమే ఇటువంటి వాటిలో నుంచి దేవుడు ఏం చేశాడో తెలుసా సహవాసం ఈ సహవాసం ఏంటో తెలుసా రండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం అపోస్తుల కార్యం రెండో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన్నాం ఎడ తెగక్క ఉండిరి అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడు ఈ నాలుగు ఏమంటారంటే అపోస్తుడు బోధ సహవాసము రొట్టె విరిచిన ప్రార్థన సంఘము యొక్క పునాదులు సంఘము యొక్క పునాదులు దగ్గరికి నీ తీసుకొచ్చాడు ఒకప్పుడు ఎటువంటి సహవాసం అంటే ఇలాగుంటే అలాగ నీ దగ్గర అన్నీ ఉన్నాయా అందరినీ దగ్గరికి వస్తారు ఏమి లేదని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఏసు ప్రభు యొక్క సహవాసంలోకి దేవుడు నిన్ను పిలిచాను నమ్మదగిన వాడు దేవా నమ్మదగని నన్ను నమ్మదగిన దేవుడైనటువంటి నీ సహవాసాన్ని పిలిచావు అంటే దాన్ని అర్థం పెట్టి సహవాసం పిలడం అంటే అర్థమంటుంది తెలుసా లోకములో నీ కోసం ప్రాణమిస్తా నీ కోసం ఏదైనా చేస్తా నీ ఏ అవసరతలో ఉండు నీకే బాధలు ఉండు నేనున్నాను అని నీకు భరోసా ఇచ్చిన వాళ్ళు సరిగ్గా నువ్వు ఏ స్థితిలోనైతే ఉండకూడదు అనుకు ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత చెప్ప చేయకుండా వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినవారు కానీ ఈ వ్యక్తి ఎటువంటి వాడు తెలుసా తన సహవాసం కంటే నీతో ఆయన స్నేహం చేయాలనుకుంటున్నాడు ఒక లాజర్నే ప్రేమించినటువంటి వ్యక్తి నిన్ను నన్ను ప్రేమించడా నిన్ను నన్ను స్నేహించడా నిన్ను నా నీ స్నేహాన్ని నా స్నేహాన్ని కోరుకున్న దేవుడు ఎవరుంటారండి నాకు తెలియకడుగుతాను ఏ దేవుడితో సహవాసం ఏంటండి నాకు అర్థం కాదు ఎప్పుడు నేను ఇదే మాట అనుకుంటాను ప్రభా అసలు నాతో నువ్వు సహవాసం చేయడం నేను చెప్పనా ఇద్దరు ఎప్పుడైనా ఎవరైనా సహవాసం చేయాలనుకో వాళ్ళ అభిప్రాయాలు కలాలి అవునా కదా వారి మాట కలాలి వారి ఆలోచనలు కలాలి అరే భార్య భర్తలు ఇద్దరే ఆలోచనలు కలగకపోతేనే విడిపోతారు కదా అలాంటిది ఆయనకి ఎంత వ్యతిరేకంగా వెళ్ళిపోయినా వద్దనుకున్నా నా దగ్గర వెంబడించవద్దన్నా నా వెనకతులు రావద్దన్నా తలే వస్తాడు ఎందుకో తెలుసా ఒకే ఒక్కసారి తన సహవాసానికి పిలిచాడు పొరపాటు నువ్వు ఆయన సహవాసానికి వచ్చావు విడిచిపెట్టడు విడిచిపెట్టడు అటువంటి సహవాసంలోనికి నిన్ను నన్ను పిల్లడానికి మనకి ఏ అర్హత లేకపోయినా ఏ యోగ్యత లేకపోయినా దేవా నీ సహవాసం ఇప్పుడు నేను చెప్పగలను ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు నేను ఒంటరి వాళ్ళము కాదు నీతో పాటు ఎవరు వస్తున్నారు నీ స్నేహితుడైన ఏసు ప్రభు వారు వస్తున్నారు అది మాత్రం మర్చిపోకూడదు అందును బట్టి మూడోది ఈ పది మంది కన్నికల్లో మూడో లక్షణం విడుదలిసే వారు సహవాసములో అంటే పది మంది కన్నికలే అందరూ కన్నికలే అందరూ పరిశుద్ధులే అందరూ ఏర్పరచబడినారు అంటే ఏర్పాట్లు ఉన్న వాళ్ళు ఏర్పాటు వారితో లింక్ అయ్యారు పరిశుద్ధతో ఉన్నవారు పరిశుద్ధ వాళ్ళతో లింక్ అయ్యారు సహవాసంలో సహవాసంతో లింక్ అయ్యారు అంటే ఒకటే మనసు ఒకటే మాట ఒకటే అభిప్రాయం ఒకటే తాత్పర్యంతో దేవుడు వారిని తీసుకొని వచ్చాడు ఎంత అద్భుతం కదా ఇంట్లోని తండ్రి మాట తల్లి తండ్రి మాట కొడుకు వినడు కొడుకు మాట తల్లి వినడు ఒకరి ఇంటిలోనే సహవాసం లేనప్పుడు ఒకే ఒక ఇంటిలో అద్భుతమైనటువంటి ఏక మనసు దేవుని మందిరం అక్కడ తీసుకొచ్చాడండి నేను అనుకుంటాను ప్రభా ఏ సహవాసానికి నోచుకొని మమ్మల్ని ఇంత అద్భుతమైన సహవాసం తీసుకొచ్చావు అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం ఇది మూడు మొదటిది ఏర్పాట్లో నేను మనల్ని ఏర్పాట్లో తీసుకొచ్చాడు రెండు పరిశుద్ధత లేని వాళ్ళని పాపు లేనటువంటి వారిని పరిశుద్ధిలో తీసుకొచ్చాడు మూడు అసలు లోకముతో సహవాసం ఉన్న వాళ్ళని దేవునితో సహవాసం తీసుకొచ్చాడు ఇది మూడు నాలుగో మాట మళ్ళీ చదువుతారా పరలోక రాజ్యము తమ దివిటీలు ఎవరి దివిటీలు పక్కోడు దివిటీలా తమ దివిటీలు దివిటీ అంటే అర్థం ఏంటి దివిటీ దివిటీ అంటే ఏంటి అర్థం ఇంగ్లీష్లోగా తెలుగులో దివిటీ అంటే ఏంటండి అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే అది దాన్ని ఏమంటాం దాన్ని దివిటీ అంటాం దాన్ని దివిటీ అంటాం వెలిగిచ్చే యంత్రం దాని అర్థం ఏంటి అంటే తమ దివిటీలు పట్టుకొని అంటే దాని అర్థం ఏంటో తెలుసా వెలుగు బైబిల్లో ఏడు సందర్భాలకు పోల్చి చెప్పడమైంది అందులో ఒక సందర్భం ఏంటో తెలుసా వెలుగు ఒకప్పుడు వీళ్ళు దివిటిలు తమ దివిటిలు పట్టుకున్నారంటే తన అర్థం ఏంటంటే వీళ్ళు లోకములో ఏర్పాట్లు రాకమునుపు పాపములో ఉన్నప్పుడు లోకము స్నేహంతో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర దివిటీలు లేవు దివిటీలు లేవంటే ఏమైనట్టు చీకట్లో ఉన్నారంటే అర్థం ఏంటి పాపములు ఉన్నారంటే అర్థం ఏంటి పాపములు ఉన్నామంటే అర్థం ఏంటి పాపముల చేత అపరాధముల చేత చేత చచ్చిపోయాం ఎప్పుడైతే ఒక మనిషి చచ్చిపోయాడో కళ్ళు ఇలా తెరిచి ఉంచినా కూడా ఆడిపైన పైన రెండు కాయిన్స్ పెట్టి బాబు అని చూపెట్టినా కూడా ఆడికి ఏం కనబడదు ఎందుకు చచ్చిపోయడానికి అనుకోకూడదు ఏమనాలి మరణించడానికి అనుకూడదు ఏమి అరే నిద్రించడానికి కాదు వాళ్ళ జీవం లేదని చెప్పాలి మీరు హయ్యర్ స్టాండర్డ్లో ఆలోచిస్తున్నారు సింపుల్ స్టాండర్డ్లోకి రండి వాడిలో జీవం లేదు అంటే నేను వీళ్ళట్లా చెప్పనా తమ దివిటీలు పట్టుకుంటడం అంటే వారు వెలుగుతూ మండుచూ ప్రకాశించుకున్నటువంటి వారిగా ఉన్నారు దీన్ని ఎలా చెప్పనా ఒకప్పుడు మనము పాపముల చేత అపరాల చచ్చిపోతే క్రీస్తు ప్రేమ చేత మన బ్రతికిస్తే ఈ బ్రతుకు ద్వారా మనం ఏం చేస్తామో తెలుసా ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు మనం చచ్చిపోయినప్పుడు మనలో జీవం లేనప్పుడు మొత్తం అంతా చీకటే అందుకే అంటాడు అపోజిన పోల్ రాసిన పత్రిక ఐదు అధ్యాయంలోని అంటాడు పూర్వం మీరు ఐదో అధ్యాయం ఎఫిస్లు రాసిన పత్రిక మీరు అంటే ఎప్పుడు అది ఎక్కడ ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎపిస్సులు రాసిన పత్రిక ఐదు ఎనిమిది మీరు పూర్వంందు చీకటై ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు చాలు ఇప్పుడే ఎక్కడికి వచ్చాం మనం తమ దివిటీలు పట్టుకున్నారంటే ఇప్పుడు ప్రభునందు నువ్వు ఏమై ఉన్నావు వెలుగా ఉన్నావు ఎంత అద్భుతమండి మన బ్రతకంతా చీకటే ఇహలోక దేవత ఏం చేసింది మన మనోనేత్రాలకు మన గుడ్డుతనం వచ్చినప్పుడు మనం ఏది చూడలేని పరిస్థితి అన్య సంప్రదాయాలు అన్య పోకడలు అన్య మర్యాదలు ఏదైతే అదే నిజమనుకొని చీకట్లో ఉన్నాం కాబట్టి అన్నీ నమ్మేసే వాళ్ళం అంటే అర్థమేంటో తెలుసా ఒక చీకట్లో ఉన్నవాడికి నిజమేదో సత్యమేదో తేడా తెలియదు వాడు జీవములో ఉన్నాడో మరణములు ఉన్నాడో కూడా తేడా తెలియదు ప్రభా ఒకప్పుడు నేను చీకటిగా ఉంటని జీవము లేనివాడిగా ఉంటని మరణములో ఉంటిని పాపములో ఉంటిని ప్రభా ప్రభు అయిన ఏ నందు ఇప్పుడు నేను వెలుగై ఉన్నాను నేను వెలిగ చేశాడు మామూలు విషయం కాదు ఇప్పుడు వెలుగు ఉంది అనడానికి రుజువేంటి వెలుగుగా ఉన్నామని రుజువేంటి వెలుగుగా ఉన్నావు రుజువేంటి చనిపోయినటువంటి వారిని నువ్వేం చేయాలా క్రీస్తు ఒక వెలుగుతున్నటువంటి అగ్గి పుల్ల తీసుకొని ఒక పక్క నిర్జీవం అనే అగ్గి పుల్ల దగ్గర తీసుకొస్తే ఏమవుతుంది ప్రభువు నందు వెలుగే ఉండడం అంటే అది నాలుగో అనుభవం ఈ పది మంది కన్నికలది వాళ్ళు వెలుగుతూ ఉన్నారు వెలిగించబడిన వారిగా మా దేవుడు మనల్ని చేసినాడు ఇది నాలుగు ఐదో తలంపు చూసి ముగిస్తాం ఐదో పరలోక రాజ్యం చాలు పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరారు ఎవరిని ఎదుర్కోవడానికి అంటే దాని అర్థం ఏంటి పెండ్లు కుమార్ని ఎదుర్కొంటూ వీళ్ళు బయలుదేరంటే అర్థమేంటి అదే ఈ స్టాండర్డే పోవాలని చెప్తున్నాను ఇంకా ఇంకా ఆరాధన చేయడానికి ఒకటే కారణం నా ప్రాణప్రియుని యేసుక్రీస్తు ప్రవారు రేపు మధ్యాకాశం నుంచి రాబోతున్నారు నా కొరకు అంటూ నిరీక్షణలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు నా ఎదుర్కోవడానికి ఎవడు ఎదుర్కొంటాడు రేపు మా డాడీ వస్తున్నారు ఊరి నుంచి అంటే ఏమవుతావు నువ్వు ఎదుర్కోవడానికి వెళ్తావు అంటే అర్థం ఏంటి నీకు ఏముంది మా డాడీ వస్తాడన్నటువంటి నిరీక్షణ ఉంది అంటే ఐదో తలం పేటో తెలుసా నిరీక్షణే లేదు మనకు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు మనం పోతే ఎవడు పాతి పెట్టిన తర్వాత అసలు మన పరిస్థితికి అండి నేను ఒక మాట కళ్ళు నువ్వు మూసిన తర్వాత నీ పరిస్థితి ఎట్టుంటో తెలియదు కానీ విచిత్రం ఏంటి దసా కళ్ళు మూసిన తర్వాత అసలేని వ్యవహారం మొదలవుతుంది ఆ సంగతి ఎవడికి తెలియదు కానీ మనకు తెలుసు దేవుడు ఇచ్చాడు ఎందుకో తెలుసా మన జీవితంలో మనకి దేవుడే లేడు నిబంధనలు లేవు ఆజ్ఞలు లేవు మనకేది లేదు అసలు విషయం ఏంటంటే నిరీక్షనే లేదు అందుకంటే రాసిన పత్రికలో మీరు నిరీక్షణ నిరీక్షణ లేని వలే అంటే నిరీక్ష లేని ఇతర లెవలే ఒకప్పుడు ఉన్నాం మనం కానీ ఇప్పుడు నిరీక్షణ ఉంది ఎందుకో తెలుసా ఈరోజు నేను చనిపోతే నా ప్రభుత్వం ఉంటాను నా ప్రాణ పీరియడ్ నాకు వస్తాను ఈ ఐదో అనుభవం ఏంటో తెలుసా నీదే నాదే ప్రభా నిరీక్షణ లేని నా జీవితంలోకి నాకు నిరీక్షణ దయచేసాం ఈ రోజు నేను చనిపోతే ప్రభువులో నిద్రిస్తే నా ప్రభు దగ్గర ఉంటాం అబ్బా ఐదు తలంపులండి మొదటిది చూడండి ఎక్కడ అసలు ఆ ఒక్క వచనంలో దేవుడు ఆ పూస చూడండి ఎంత చక్కగా వెళ్ళాడు ఏర్పాటులు ఉన్నవాళ్ళు పది మందే రెండోది కన్యులు పరిశుద్ధులు మూడోది సహవాసం అందరు కలిసే ఉన్నారు నాలుగోది వెలిగింపబడిన వారు ఐదోది ఈ ఐదు అనుభవాలు లేనటువంటి మనలకి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పది మంది కన్నికలతో పోల్చడానికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం అదే సహోదరుడా ఒకప్పుడు నువ్వు ఏర్పాట్లో లేవేమో ఈరోజు నువ్వు ఏర్పాట్లోకి వచ్చావు దేవుని మయంపరచు ఒకప్పుడు మన జీవితంలో పాపం వెలుబడి చేసింది ఈరోజు పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు ఒకప్పుడు మనకి సహవాసం లోకప సహవాసమే అయితే ఈరోజు మన సహవాసం మన ప్రభు యేసుక్రీస్తు వారితో అక్కడికి తీసుకొచ్చాడు నాలుగవది నాలుగవది ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం ఈరోజు దేవుడు నిన్ను నన్ను వెలుగుగా చేశాడు ఒకప్పుడు మనకి నిరీక్షణ లేదు ఈరోజు దేవుడు నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు మనకున్నాడని గొప్ప ఆశను పుట్టించాడు ఈ ఐదు తలంపులు చాలావా దేవుని ఆరాధన చేయటానికి రండి మనం అందరం కలిసి ఈ ఐదు తలంపులు దేవుని ఆరాధన చేద్దాం దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె